సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారమండి సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం చేత ప్రజలందరికీ సుఖ శుభ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనకి అందరూ మనలాగే ఉంటారు అని అనుకుంటాము కానీ శత్రువులు మనకి తెలిసిన శత్రువులు తెలియని శత్రువులు కూడా మన చుట్టూ ఉంటారు ఆ శత్రు బాధ పోగొట్టడానికి పోగొట్టడం అంటే ఆ శత్రువులు మన జోలికి రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఆ శత్రువులు మనం డెవలప్ అవుతూ ఉంటే చూసి భరించలేకపోవడం కానీ లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో మనం ఉండటం కానీ లేకుంటే వాళ్ళు ఊహించిన దానికంటే చాలా తొందరగా మనం ఉన్నత స్థాయికి చేరుకోవటం కానీ శత్రుత్వానికి అనవసర శత్రుత్వానికి కారణమవుతూ ఉంటాయి ఇటువంటి శత్రువులు అనవసరంగా మన మీద పడుతూ మన డెవలప్మెంట్ మీద ఒక ఒక దృష్టి పెడుతూ మన జీవితాలని వాళ్ళ చెడు దృష్టితో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మన పట్ల మన కుటుంబం పట్ల మన వృత్తి పట్ల పడుతున్నటువంటి చెడు దృష్టి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం శత్రువులు ఎవరు కూడా మెడలో ఒక ట్యాగ్ గిలించుకుని రారు అందరూ నవ్వుతూనే ఉంటారు అందరూ నవ్వుతూనే మాట్లాడతారు అందరూ మనతో స్నేహంగానే ఉంటారు అందులో ఎవరి శత్రువులో ఎవరి మిత్రులో మనకే తెలియదు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎదురుగా వచ్చి మాట్లాడి మనలో ఉండే లోపాలని చెప్పి మనల్ని వీలైతే వాళ్ళు శత్రువులు ఎప్పుడు కారు భర్తృహరి చెప్పినట్టు చాలా మంచి మిత్రులు అలా కాకుండా లోపలే ఉంచుకుని మనం ఒకవేళ తప్పు చేసినా కానీ ఒక తప్పు జరుగుతున్నా కానీ ఒక పొరపాటు అడుగు మనం వేస్తున్నా కానీ మనల్ని సరిచేసే ప్రయత్నం కానీ చెయ్యందించే ప్రయత్నం కానీ సాయం చేసే ప్రయత్నం కానీ ఏమీ చేయకుండా మనం పడిపోవడం కోసం ఎదురు వాళ్ళే శత్రువులండి డెఫినేషన్ ఇంకేం లేదు వాళ్ళు బాగుండాలి మనం బాగుండకూడదు ఇవన్నీ కూడా అసూయ ద్వేషాలు వీటన్నింటి కిందకు వస్తాయి శత్రుత్వం అనేది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిందే మనము మనకు తెలియకుండానే ఒక్కోసారి రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం తప్పుడు దారిలో వెళ్ళిపోతూ ఉంటాం అటువంటిప్పుడు మనకి చెప్పి వెనక్కి లాగటం కానీ సరైన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయించటం కానీ లేకపోతే నువ్వు ఇలా చేస్తున్నావు దీనివల్ల నీకు ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పడం కానీ ఇలా జాగ్రత్తలు ఏవి చెప్పకుండా మనంతటి మనమే ముందుకు నడుస్తూ పోయి పడిపోయేటట్టుగా చేసి అంటే చూస్తూ ఊరుకుని మనం పడిపోయిన తర్వాత లోపల చాలా సంతోషించి మన గురించి నెగటివ్గా చెప్పేవాళ్లే శత్రువులండి అలాంటి శత్రువుల్ని కనుక్కోవడం మనకి చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అయితే ఎవరి శత్రువులో ఎవరి మిత్రులో మనకు తెలియదు కాబట్టి మనకి సంస్కృతి పరంగా అంటే మన భారతీయ సంస్కృతి శాస్త్ర సంప్రదాయానుసారంగా మనకి ఏదైనా ఒక పరిహారం ఏమైనా ఉందా మార్గం ఉందా ఈ కనిపించే శత్రువుల్ని కనిపించని శత్రువుల్ని మనం ఎదుర్కోవడానికి ఏదన్నా మార్గం ఉందా మన గురించి ఊరకనే అపనిందలు వేసేవాళ్ళు నోరు మోసుకుని ఉండడానికి ఏదైనా మార్గం ఉందా ఇటువంటి విషయం గురించి శాస్త్ర సమ్మతమైనటువంటి ఒక మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఒక చక్కటి పరిహారం ఉందండి ఒక్కోసారి మనకి మన శత్రువు ఎవరో తెలుస్తుంది తెలియకుండా ఉండదు కదా ఒక నెల రోజులు తెలియదు రెండు రెండు నెలలు తెలియదు మూడు నెలలు తెలియదు కనీసం నాలుగైదు నెలలకైనా తెలుస్తుంది కదా అట్లా తెలిసినప్పుడు ఆ శత్రువు పేరు మనకి తెలుస్తుంది శత్రువు ఎవరు మనల్ని ఎవరు ఇబ్బందిగా భావిస్తున్నారు మన ప్రగతిని ఎవరు ఇబ్బందిగా భావిస్తున్నారు మనం ముందుకు వెళ్ళడాన్ని ఎవరు ఊర్చుకోలేకపోతున్నారు మన గురించి నెగిటివ్గా వెనకాల ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మనకు తెలిసిపోతాయి ఇలాంటి శత్రు బాధ నుంచి మనం బయటపడడానికి ఒక శాస్త్ర సిద్ధమైన ఒక చిన్న పరిహారం ఉందండి ఒక చిన్న పని ఆ చిన్న పని కనుక మనం చేసుకున్నట్లయితే జరిగే అద్భుతము మీకు ఏడు రోజుల లోపలే అనుభవంలోకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు ఏడు రోజుల లోపల అని చెప్తున్నాను అంటే మానవ జీవితంలో శాస్త్ర సంప్రదాయ ప్రకారంగా పెద్దలు చెప్పిన మాట అంటే ఋషులు చెప్పిన మాట ఏంటి అంటే మనం చేసే చెడు పాపం ఏదైనా ఏడు గంటల్లో కానీ ఏడు రోజుల్లో కానీ ఏడు పూటల్లో కానీ ఏడు వారాల్లో కానీ తెలిసిపోతుంది అంటే మనకి వెనక్కి వస్తుంది అని అంటారు ఇది నేను చెప్తున్నది కాదు నేను ఊహించుకుని చెప్తున్నది కాదు నేను అంతకన్నా కాదు ఇది భారతీయ మహా అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి మంత్రశాస్త్రంలో చెప్పబడిన మాట అందులో ఈ పరిహారం కూడా చాలా శక్తివంతమైన పరిహారం చాలా త్వరగా పనిచేసే పరిహారం చాలా త్వరగా మనకు రిజల్ట్ వస్తుంది మనం శత్రుబాధ నుంచి బయటపడతాం ఏమి చేయాలి దీనికి అంటే ఆ వాళ్ళు మన పట్ల చేసేటటువంటి పాపం ఏదైతే ఉందో అంటే ఉత్తపుణ్యానికి మనల్ని ఇబ్బంది పెట్టడం మనల్ని బ్యాడ్గా వెనక చెప్పుకోవటం మనకి ఏదో ఒక రకంగా గొయ్యి తవ్వటం అటువంటి వాళ్ళకి చేయడానికి నేను ఎప్పుడు గత వీడియోల్లో చెప్తున్నట్టుగానే ఒక పెద్దగా ఖర్చు లేనటువంటి ఒక అతి సులభతరమైన పరిహారం చెప్తాను మీకు ఆ పరిహారం ఏమిటి అంటే మీరు ఒక మట్టి పిడత పిడత అంటారు తెలుగులో అంటే పాట్ మట్టి పాట్ క్లే పాట్ ఇంతే ఇంత ఉంటాయి చిన్న చిన్న మట్టి పాత్రలు ఉంటాయి కదండి అది ఎలా ఉండాలంటే చిన్న బిందె ఆకారంలో ఉండాలి చిన్నది ఇంత మట్టి పిడత ఆ మట్టి పిడతని తీసుకొని దాంట్లో మీరు తీసుకునే సైజుని బట్టి ఉంటుంది అది ఇంత పిడత ఇంత 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 అక్కర్లేదు ఒక గ్లాసుడు నీళ్లు పెట్టే పిడత చాలు అంటే ఈ మాత్రం పిడత ఒక మట్టి పిడతని తీసుకొని మట్టి పాత్ర పిడత అంటే తెలుగు మాట పాత్ర సంస్కృత పదం తీసుకొని దాంట్లో మీరు చెయ్యవలసిందల్లా మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వస్తువులు ఒక మట్టి పాత్ర అది నింపగలిగే తేనె హనీ అది ఏ కంపెనీ హనీ అయినా పర్వాలేదు మీరు తెచ్చుకున్న హని అయినా పర్వాలేదు ఎక్కడన్నా ఏజెన్సీలో దొరికిందైనా పర్వాలేదు ఏదో ఒకటి హని మధువు అంటే హనీ మధు అంటే హనీ ఆ పాత్ర నింపుగా వేయాలండి నిండా నిండా హని వేయండి హనీ వేసి ఆ హనీతో నింపబడిన ఆ పాత్రలో ఒక చిన్న పేపర్ మీద ఎంత పేపరు నెక్స్ట్ క్వశ్చన్ చిన్న పేపర్ చాలా చిన్నది ఆ పాత్ర ఇంతున్నప్పుడు అందులో మీరు ఎంత పేపర్ వేయగలరు ఒక మూడంగుళాలు మూడంగుళాలు వ్యాసార్థం ఉన్న పేపర్ మీద మీ మీరు సస్పెక్ట్ చేస్తున్నటువంటి శత్రువు పేరు రాయండి ఆ పేరు రాసి మీరు ఎవరినైతే శత్రువుగా మీకు తెలుస్తుందో ఆ మనిషి పేరు రాయండి రాసి ఆ తేనెలో డిప్ చేయండి అంటే ముంచేయండి ఆ తేనెలో అంటే తేనెలో వేసేయండి నీటిలో మునిగినంత వేగంగా తేనెలోకి వెళ్ళిపోదు కదా బరువు కదా నీళ్లలో తేనెలో బలంగా డిప్ చేయండి డిప్ చేసి శత్రువు నన్ను ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని మనం ఏమీ చేయటం లేదు చేయవలసిన అవసరం కూడా మనకు లేదు అందులో ముంచేయండి ముంచేసేసి ఆ పాత్రని ఒక క్లాత్తో కట్టేయండి అంటే వాసన కడతాం చూడండి ఆవకాయ జాడీలకి పైన ఒక పేపర్ వేసి తర్వాత గాలి చొరకుండా కడతాం కదా అట్లా కట్టేయండి కట్టేస్తే మన కార్యక్రమం అయిపోయినట్టే మనం చేసే పరిహారం అంతే మనం చేసే పరిహారం ఏమిటి అంటే మళ్ళీ చెప్తున్నాను ఎవరు మర్చిపోకండి ఒక చిన్న పాత్ర తీసుకోండి దాని మట్టి పాత్ర తీసుకోండి క్లే పాట్ దాని నిండా తేనె వేయండి నిండా వేయాలి వెలితి వద్దు నిండా వేయండి నిండా వేసి అందులో మీరు శత్రువుగా భావిస్తున్న మీకు ఇబ్బంది పెడుతున్న వ్యక్తి తాల ఒక పేరు రాయండి పేరు రాసి దాన్ని ఆ తేనెలో డిప్ చేసేయండి పూర్తిగా ముంచేయండి ముంచేసి దాన్ని ఒక క్లాత్తో కట్టేయండి దాని మూతిని ఆ పాట తల్లి మూతిని ఒక క్లాత్తో కట్టేయండి అంతే అది చేసేసి ఎక్కడ పెట్టాలి మీ ఇష్టం మీ ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోండి ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోండి బెడ్రూమ్లోని ఒక మూల పెట్టుకోండి లేదా హాల్లో ఒక మూల పెట్టుకోండి లేదా వంటగదిలో ఒక మూల పెట్టుకోండి లేదా ఎవరికి తెలియకుండా ఏదైనా కబ్బోర్డ్లో పైన ఎక్కడో పెట్టేసేయండి అంతే మనం చేసేది ఈ ఫలితం ఏమిటి అంటే ఆ శత్రువు ఆ శత్రువు యొక్క ఆలోచన విధానము మన పట్ల స్తంభించిపోతుంది అంటే మనకు చెడు చేయాలనే ఆలోచన స్తంభించిపోతుంది ఆ స్తంభించిపోవడం ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీకు ఏడు రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది లేదా పద్నాలుగు రోజుల్లో తెలుస్తుంది ఇక ఆ శత్రువు మీ జోలికి రాడు ఇది ఖచ్చితమైన మనం నమ్మి ఆచరించదగిన పరిహారం అండి మనం దీంట్లో ఎవ్వరికి మే కీడు చేయటం లేదు ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు ఎవరిని ఏదో అయిపోవాలని కోరుకోవడం లేదు ఎవరిని కూడా మనం హాని చేయటం లేదు కేవలము మనకు కావలసింది శత్రువు మన జోలికి రాకుండా ఉండటం అది జరిగిపోతుంది ఈ పరిహారాన్ని అయితే తర్వాత ఏం చేయాలి అని తర్వాత ప్రశ్న మీకు వస్తుంది డౌట్ వస్తుంది ఆ తర్వాత మీ శత్రు బాధ మీకు పూర్తిగా తొలగిపోయిన తర్వాత దాన్ని డస్ట్బిన్లో పడేయండి నది ఉన్నవారు నదిలో పడేయండి విప్పక్కర్లేదు ఓపెన్ చేయక్కర్లేదు అది సెపరేట్ చేయక్కర్లేదు ఏమక్కర్లా అది అలాగ నదిలో పడేయండి లేదా అంటే పారాలి నదిలో పడేయండి లేదా డస్ట్బిన్లో పడేయండి పర్లేదు ఇంతేనండి పరిహారం ఇది మీరు చేసి చూడండి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు బాధలు తెలవడం కోసం యంత్రాలు మంత్రాలు యజ్ఞాలు యాగాలు పూజలు ఏమీ అవసరం లేదు మంత్రము తంత్రము యజ్ఞము యాగము ఖర్చు ఏమీ లేని అత్యంత సులభతరమైన ఇతరులకు హాని చేయని పరిహారం అండి ఇది చేసుకొని బాధ నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవనం గడపండి పద్నాలుగు రోజుల్లో మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది లేదా కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరందరూ శత్రుబాధ నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవనం పొందాలని కోరుకుంటూ మన సంకల్ప సిద్ధిరస్తు